బ్రహ్మాండంగా ఉందండి. పచ్చ మీడియాలో ఏవేవో రాయటం మనం అందరం చూసాము. ఏదో ప్రజలంతా తరిమి కొట్టేస్తున్నారు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు జగన్ పరిపాలన మీద. మీరే చూస్తున్నారు ఏ ఇంటికి పోయినా ఎంత సంతోషంగా. మా ఇంట్లో మా సొంత మనుషులు కూడా మా గురించి ఎప్పుడు ఇంత ఆలోచించలేదు. ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా మా కష్టాలని తీరుస్తూ ఈ రోజు మీరందరూ వచ్చి మళ్ళీ అవి కరెక్ట్ గా వస్తున్నాయా లేదా ఎంక్వైరీ చేసి ఎవరికైనా మిస్ అయినా వచ్చేదానికి మీకోసము మిమ్మల్ని పంపించి మళ్ళీ మా ప్రాంతం అభివృద్ధి కోసం సెక్రటరీకి 20 లక్షలు ఇవ్వటం అనేది అందరూ కూడా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఈరోజు జగన్ గారు చేసే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మాకు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు ఇస్తున్నారు, పూలమాలలు ఇస్తున్నారు. సో ఇదంతా ఆయన ఆశీర్వాదమే. నిజంగా చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు, ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ లో ఓట్ల కోసమే వీళ్ళని వాడుకోవటం. ముఖ్యంగా ఈ ఊరు గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కూడా వీళ్ళంతా బీసీలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఓటర్లుగా వాడుకొని కనీసం ఒక్క రోడ్డు గాని ఒక పని గాని ఈ ఊర్లో చేసింది కూడా లేదు. నేను అనేది ఎగ్జాంపుల్ కి. సో ఈ రోజు మన మన అపోజిషన్ లో ఉన్న మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన సర్పంచ్ ఉన్నప్పుడు రోడ్ చేయటము, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి అప్రోచ్ కూడా లేదు. చూసారు కదా ఎంత దూరమో విసిరేసినట్టు ఉంటుంది విలేజ్. సో అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మనం కల్పిస్తున్నాం. ఇంకా ఈ గడప గడపలో ఏవైతే మిగిలి ఉన్నాయో 1, 2 అవి కూడా ఫుల్ఫిల్ చేస్తాము ఖచ్చితంగా. జగన్ గారు ఏదైతే కోరుకున్నారో ఈ రాష్ట్రంలో మరో పార్టీ మరో జెండా అపోజిషన్ అనేది ఏది ఉండదు. ఒకే జెండా ఒకే అజెండా, అది జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి అజెండా మాత్రమే ఉంటుంది. విపక్ష నేత చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే కుప్పంలో మున్సిపాలిటీలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్ని వైసీపీ కైవసం చేసుకుందో అప్పుడే చంద్రబాబు నాయుడుకి స్పష్టంగా అర్థమైంది తాను మోసం చేస్తే ఇంకా మోసపోవడానికి కుప్పం ప్రజలు సిద్ధంగా లేరు. తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేయనన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండటం వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా ఓట్లు వేసి ఏ విధంగా వైసీపీ జెండా ఎగరేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రతి ఇంటికి తిరిగారు. మన మున్సిపల్ ఎలక్షన్ మీరు చూసారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా కోటేయండి నా పార్టీ కోటేయండి అని కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండానే ఆయన జెండా రాష్ట్రం అంతా ఎగిరింది అంటే ఆయన పనితోనే. సో ఆయన మాట్లాడరు, పనితో చూపిస్తారు. అది బాగా భయం పట్టుకుంది. సో వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ తీసుకున్నారంటేనే అర్థమవుతుంది. దాదాపుగా నాకు తెలిసి 14 మంత్రిగా ఉన్నారు, అంతకన్నా ఎక్కువ సమయం అపోజిషన్ లీడర్ గా ఉండి కూడా కనీసం ఇల్లు కట్టుకోని పెద్ద మనిషి ఈరోజు ఇల్లు కట్టుకోవాలని ల్యాండ్ తీసుకుంటున్నాడు అంటేనే అర్థమైంది కదా కూసాలు కదులుతున్నాయని. సో నాననే పట్టించుకోని జనాలు ఈ పిల్ల పిత్రి వస్తున్నాడు ఈ మధ్య లోకేష్ ఏదో గడ్డం పెంచేసుకుని పులిలాగా ఫీల్ అయ్యి అరుస్తున్నాడు. పులిహోర కలిపేవాడు అలాంటి వాడు ఎలా పులి అవుతాడు నాకు అర్థం కావట్లేదు. మీ నాననే ఎవడు పట్టించుకోవట్లేదు, నువ్వు వచ్చి కుప్పిగంతులు వేస్తుంటే ఎవడు పట్టించుకుంటాడు. కానీ అతను చాలా మితిమీరిపోతున్నాడు ఈ మధ్య. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడటం మా అందరికి కూడా కడుపు రగిలిపోతుంది. జగన్ సార్ మంచోడు కాబట్టి ఇంతవరకు సహిస్తున్నారు అన్న ఒక్క కనుసైగ చేస్తే ఈరోజు కుప్పం ప్రజలే వాళ్ళని తరిమి తరిమి కొడతారు. అంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఏమి చేసింది లేదు కుప్పానికి, రాష్ట్రానికి ఏమి చేసింది లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం, పులివెందల్లో గెలిచి చూపిస్తాడంట. ఇడు మంగళగిరిలో దిక్కు లేదు, ఇడికి దిక్కు దివానం లేదు. అలానే కుప్పంలో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వేరే ఎక్కడి నుంచి ఉందామని సర్వేలు చేసుకునే పరిస్థితి. వీడు పోయి పులివెందల్లో పులివెందులకు వెళ్ళి చూడమని చెప్పండి, ప్రజలు కొడతారు. జగన్ సార్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి లోకేష్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది నువ్వు ఒక ఫేక్ గాడివి, మీ నాన్నది ఒక ఫేక్ పరిపాలన. కాబట్టి ఈరోజు మీ మీడియాలు జాకీలెత్తి ఎంత మీ గురించి చెప్పినా కూడా మన 2019లో మిమ్మల్ని తరిమి కొట్టారు. ఇంకా ఈ చుట్టుపక్కల కూడా ఏపీలోకి రానిచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి, లేకపోతే తాట తీస్తాం.